నమస్తే, మీరు చూస్తున్నది ఆర్బీ న్యూస్. నేను సమీర్. నవాహినిక చండీయాగంలో పాల్గొనడం ఆనందంగా ఉందని మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దేవి శరణవ్రాతి ఉత్సవాల్లో భాగంగా భూపాలపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు నవాహినిక చండీ మహాకృతువు యాగం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ యాగానికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యాగశాలలో వారు పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలందరూ సశశ్యామలంగా ఉండాలని కోరారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇలాంటి గొప్ప యాగాలు చేస్తున్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులను వారు అభినందించారు. తొమ్మిది రోజులు ఈ పూజ నిర్వహించాలి. ప్రాంతంలో ప్రజల్లో భక్తిభావం పెరగాలి. ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఒక మంచి తరంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు ముందుగా వారికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పాలన, వారు స్వయంగా ఒక పెద్ద భక్తులు, హిందువులమని చెప్పుకునే అనేక మందికి మరి మాటల ద్వారా కాదు చేతుల ద్వారా ఈ రాష్ట్రంలో అధికారం రాకముందు అధికారం వచ్చిన తర్వాత కూడా అనేక గొప్ప గొప్ప యాగాలు మహాశనిలో హోమం కావచ్చు అనేక హోమాలు చేస్తూ అలాగే ఈ రాష్ట్ర ప్రజల్లో భక్తిభావాన్ని నింపే విధంగా అలాగే తెలంగాణ సాంప్రదాయ పండుగల్ని కూడా ఎవరికి వాళ్ళు అంతే గౌరవంగా గ్రహించుకునే విధంగా వారు గౌరవించడం ఒకవైపు భక్తిభావం ఇంకోవైపు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వారు కృషి చేయడం అందుకనే వారి కష్టానికి భగవంతుడు కూడా అంతే ఫలితాన్ని ఇస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. గడిచిన ఏడేళ్లుగా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ప్రజలందరూ రెండు పంటలు పండించుకొని సమృద్ధిగా వర్షాలు కురిసి ఈ ప్రాంతం సశ్యశ్యామలంగా ఉంది. రైతులు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం ఈ నవరాత్రుల్లో ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండడానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి భగవంతుడు మరింత అనుగ్రహించి వారికి అనుగ్రహాన్ని ఇస్తూ ఆయుష్ను ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ అమ్మవారిని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు అనే గండ్ర వెంకటరమణారెడ్డి గారు, జ్యోతి గారికి ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంపై చేసే విధంగా భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని అమ్మవారిని నేను ప్రార్థిస్తూ సెలవు. భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పుట్టినరోజు వేడుకలను టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. టేకుమట్ల మండల కేంద్రంలో జెడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి, మాజీ మండలాధ్యక్షులు కత్తి సంపద ఆధ్వర్యంలో సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు జరిగాయి. టీఆర్ఎస్ కార్యకర్తలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షులు మహేందర్, ఎంపీటీసీలు, పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచ్లు పాల్గొన్నారు. మధుసూదనాచారి గారు 2009లో టీఆర్ఎస్ పార్టీ నుంచి భూపాలపల్లి నియోజకవర్గం కొత్తగా ఏర్పడిన తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. 2009లో ఓడిపోయిన తర్వాత ఎక్కడైతే ఓడిపోయినా అక్కడే గెలవాలని ఆకాంక్షతోని ఈ యొక్క ప్రాంతంలో తిరుగుకుంటూ 5 సంవత్సరాలు పార్టీ బలోపేతానికి గురి చేసి 2014లో తిరిగి సాధారణ ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సాధారణ ఎన్నికలు జరిగిన వెంటనే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. వెంటనే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ కనుక అతనికి కేసీఆర్ నాయకత్వంలో ఈయనకు గౌరవ మంచి స్పీకర్గా ఇతనిని ఎన్నుకోవడం జరిగింది. 2014 నుంచి 2018 వరకు తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్గా భూపాలపల్లి నియోజకవర్గంలోని తనకున్న శక్తి సామర్థ్యాల మేరకు ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిగా ఈ యొక్క భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల యొక్క మనసును గెలుచుకున్నటువంటి వ్యక్తిగా 2018లో తిరిగి ఆయన ఓటమి పాలైన తర్వాత కూడా ఈ యొక్క ప్రాంతానికి అభివృద్ధి చేసింది కనుక ఇక్కడ
ఆయన ఫోన్ చేసి మాకు ఇన్ని రోజులు ఈ ప్రాంతానికి పనిచేసిన కనుక తమ్మి మీరు నా బర్త్డే సందర్భంగా పాల్గొనాలని ఆయన ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇక్కడ కార్యకర్తలు కూడా ఇక్కడ నాయకులు కూడా రమ్మని ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క ప్రాంతానికి ఆయన అభివృద్ధి చేసిండు కనుక మా కృతజ్ఞతగా ఆయన యొక్క టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నము కనుక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కనుక ఆయన యొక్క ఫౌండర్ కనుక ఈరోజు టేకమట్ట మండలంలో మండల కేంద్రంలో 66వ జన్మదినాన్ని సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి బాంబులు పిలిచి ఆయన ఇంకా కూడా ఆరోగ్యంగా ఉండి ఆయన కుటుంబం ఆర్థికంగా అన్ని రకాలుగా ముందుకు పోవాలని ఆ దేవుడు అన్ని రకాలుగా ఆయనకు అవకాశాలు కల్పించే విధంగా చూడాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అందరూ టీఆర్ఎస్ పార్టీ ఇదొక ఇక్కడ మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాననే ఉన్నాము. టీఆర్ఎస్ పార్టీ జెండా కిందనే ఈరోజు ఈ కేక్ కట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు సిద్దికొండ మత్స్యులాచారి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ్యుడిగా కేసీఆర్ కుడిభుజంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి శాసనసభాపతిగా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నూతన 50 గ్రామ పంచాయతీలు భూపాలపల్లి జిల్లాను ఏకమండల మండల కేంద్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఇయాల సిరికొండ మధునాచారి గారిని. వాస్తవానికి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కోటి నుంచి వెళ్ళి 10 కోట్ల వరకు సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ అన్ని సదుపాయాలు చేసినటువంటి ఇలా మన సిరికొండ మధునాచారి గారి వేడుకలు ఇక్కడ జరుపుకోవడం గ్రామ గ్రామాన జరుపుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా మండల కేంద్రాలలో కూడా నియోజకవర్గాల మొత్తం అన్ని గ్రామాలలో మండల కేంద్రాల్లో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇలా ఈ వేడుకను కూడా కొంతమంది వర్గాలుగా విభజించి ఈ వేడుకలకు హాజరు కాకుండా కూడా వర్గాలు చేసే ప్రయత్నం చేసినా కూడా ఇలా చాలామంది కార్యకర్తలు ఆయన మీద అభిమానులు కార్యకర్తలు సీనియర్ నాయకులు అందరు వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఘనపురం మండలి కేంద్రంలోనూ మాజీ స్పీకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు నాయకులు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సిరికొండ మధునాచారి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 66వ జన్మదినాన్ని పురస్కరించుకొని గాంధీనగర్ గ్రామంలో టీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలను జరుపుకుంటున్న మా కార్యకర్తలు నాయకులు రత్నం రవి గారికి, అశోక్ గారికి, ఉప సర్పంచ్కి మరియు పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులకు, వార్డు మెంబర్లకు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మధునాచారి గారు స్పీకర్గా పదవి అలంకరించిన తర్వాత భూపాల్పల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం జరిగింది. అదేవిధంగా ముందు కూడా ఎన్నో ఉన్నతమైన పదవులు అలంకరించి నియోజకవర్గాన్ని ఇంకెంతో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు తెలంగాణ తొలి శాసనసభాపతి శ్రీ సిరికొండ మధుసంసారి గారి జన్మదిన వేడుకలను గాంధీనగర్ గ్రామంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ భూపాలపల్లి శాసనసభ్యులుగా ఉండి తెలంగాణ తొలి స్పీకర్గా ఉండి ఈ భూపాలపల్లి నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులు చేసి ప్రజల మనల్ని పొంది ఈరోజు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన మనసులకి మేము ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. కావున ఈ వేడుకలకు హాజరైన ఈ గాంధీనగర్ కర్కపల్లి ఎంపీడీసీ గారికి, అదేవిధంగా గాంధీనగర్ వార్డు మెంబర్స్కు, ఉప సర్పంచ్కి, అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకులకు, సీనియర్ నాయకత్వానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రేగొండలోను మాజీ స్పీకర్ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేగొండ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. భూపాలపల్లిని
పట్టుబట్టి జిల్లాగా తెచ్చుకున్నటువంటి నాయకుడు సిరికొండ మధుసూదనాచారని చెప్పుకోవచ్చు. ఈ జిల్లాను తెచ్చిన తర్వాత ఈ జిల్లా అభివృద్ధి కావాలంటే ముఖ్యమంత్రి గారితో సన్నిహితంగా ఉండి 3,500 కోట్లు నిధులు తీసుకురావడం జరిగింది. ఆ నిధులు కూడా ఈ భూపాలపల్లికి ఖర్చు చేయడం జరిగింది. అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసం తప్పించేటువంటి నాయకుడు సిరికొండ మధుసూదనాచారని చెప్పుకోవచ్చు. పులులు సింహాలు తమ చరిత్ర తాము చెప్పుకోనంత కాలం వేటగాడి చెప్పిందే అది చరిత్ర అవుతుంది. ఎంత కోల్పోతే సమర్థుడు సిద్ధార్థుడు బుద్ధుడైతాడో, ఎంత వదులుకుంటే కూలే మహాత్ములైతారో, అదేవిధంగా కాలాన్ని కూడా అక్కడక్కడ తన శతమని తన యుగమని పేరు పెట్టుకోవడం జరుగుతుంది. అది ఒక మన భూపాలపల్లి కాన్స్టిట్యూషన్లో ఏకైక లీడర్ ఎవరంటే అది సిరికొండ మధుసూదనాచారి గారని చెప్పుకోవచ్చు. ఈరోజు మన 4 కోట్ల మంది ప్రజల ఆశాజ్యోతి, అనునిత్యం పేదల రూపురేఖలు మార్చడానికి, అనునిత్యం పేదలపై జరిగే అన్యాయాలను అరికడుతూ మరి ముందుకెళ్తున్నటువంటి అభివృద్ధిలో సైతం ముందుకెళ్ళి 5 సంవత్సరాల తన స్పీకర్ జీవితాన్ని ప్రజలకి అంకితం చేసినటువంటి సిరికొండ మధుసూదనాచారి గారి బర్త్డే సందర్భంగా తెలంగాణ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన సిరికొండ మదన్న ఆయన కేసీఆర్ గారి ఆశయాలను, కేసీఆర్కు వెన్నుదన్నుగా ఉండి కేసీఆర్ తీసుకునే పలు నిర్ణయాలను సైతం ఇది ఇలా ఉండాలి అని చెప్పే అంత మనసున్న మహారాజు, అంత తెలియగల నాయకుడు, మన భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రాజకీయ రంగాల్లో కానీ అభివృద్ధి పదంలో కానీ ప్రజలకు అనునిత్యం సన్నిహితంగా ఉంటూ అభివృద్ధి పరిచిన మన సిరికొండ మదన్న గారి 65వ జన్మదినం పూర్తి చేసుకొని 66వ జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఆయన ఆరోగ్యాలతో ఇంకా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ఆయన ఆరోగ్యం సహకరించాలని మా రేగొండ మండల టీఆర్ఎస్ నాయకుల తరఫున దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. జయశంకర్ జిల్లా కేంద్రంలోనూ మాజీ స్పీకర్ మధుసూదనాచారి జన్మదిన వేడుకల్ని మధుసూదనాచారి వర్గం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వారిలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గారి 66వ జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు భూపాలపల్లిలో పెద్ద ఎత్తున కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు ఆయన భూపాలపల్లికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు భూపాలపల్లిలో 3,500 కోట్లతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పట్టాలెక్కించిన జననాయకుడు, మరియు భూపాలపల్లి సమగ్ర సత్వర అభివృద్ధికై అహర్నిశలు శ్రమించి ఈ ప్రాంత ప్రజల మనసులో ఎనలేని స్థానాన్ని, చిరస్థాయిగా నిలిచిపోయే స్థానాన్ని సాధించుకోవడం వల్ల ఈరోజు ప్రతిసారి గుర్తు చేసుకుంటున్నాం. ఈ జిల్లా ఉన్నంత వరకు ఈ జిల్లా కేంద్రంలో సిరికొండ మధుసూదనాచారి గారి జన్మదిన వేడుకలు జరుగుతూనే ఉంటాయని తెలియజేస్తూ ఈ సందర్భంగా మరోసారి సిరికొండ మధుసూదనాచారి గారికి ఆయన చేసిన సేవలకు ఎల్లప్పుడూ ఈ ప్రాంతవాసిగా కృతజ్ఞతలై ఉంటామని తెలియజేస్తూ గురువారం రోజు నమోదయ్యేటటువంటి వెదర్ రిపోర్ట్ చూసినట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా ఉండే అవకాశాలున్నాయి. ఇక గాలిలో వేగం చూసినట్లయితే గంటకు 6 కిలోమీటర్లుగా ఉంటూ గాలిలో తేమ శాతం 52% నమోదయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బంగారం వెండి ధరల అప్డేట్ చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 48,160 రూపాయలుగా ఉంటే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 44,150 రూపాయలుగా ఉంది. ఇక ముద్ద వెండి ధర విషయానికి వస్తే 10 గ్రాముల ముద్ద వెండి ధర 658 రూపాయలుగా ఉంది. ఇప్పుడు లచ్చక్క ముచ్చట్లు చూద్దాం. క
కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లి ఏ నన్నెవరు సుత్తలేరనుకుంటుందట. గట్లనే కొంతమంది మందు బాబులు ఏడవాడితే ఆడ విచ్చలవిడిగా మందు తాకుంటా మనల్నెవరు సుత్తలేరనుకుంటారు. కానీ మందు బాబులు జర జాగ్రత్త ఉండుర్రి. ఎందుకంటారా, గీ వార్త చూడుర్రి, మీకే తెలుస్తుంది. కొంచెమంతా అడ్డ దొరుకుతుంది చాలు. కొందరు దోస్తుగాళ్ళని తీసుకుపోయి మందు పార్టీలు దావతులు చేసుకుంటారు. పచ్చని చెట్ల నడుమ మంచి స్పాట్ చూసుకొని దావతి చేసుకుంటా ఉంటారు. ఇట్లా మనం భూపాలపల్లి చుట్టుపక్కల కూడా ఇష్టం వచ్చినట్టు మందు బాబులు దావతులు వేసుకుంటారంట. ఏడబడితే ఆడ మందు తాగేటోళ్ళకి అడ్డకట్ట వేయాలని చెప్పి మన భూపాలపల్లి పోలీసులు డ్రోన్లు కూడా వాడతారట. డ్రోన్ కెమెరాలను పైకి పంపి ఏడా ఏం జరుగుతుంది, మందు బాబులు ఏడా పార్టీ చేసుకుంటున్నారు అనేది కనిపెడుతున్నారు పోలీసులు. ఆ నడుమ భూపాలపల్లి చుట్టుపక్కల ఉన్న అడవిల మందు తాగకుండా కొందరు దొరికిల్లు కదా. అగో గట్లనే పట్టణంలో ఉన్న ఎండి క్వార్టర్స్ గ్రౌండ్లో మందు సిగరెట్ తాగకుండా ముగ్గురు డ్రోన్కి ఎక్కిల్లట. వాళ్ళను పట్టుకొని కేసు కూడా నమోదు చేసిల్లట భూపాలపల్లి పోలీసు వాళ్ళు. విచ్చలవిడిగా మందు తాగి పార్టీలు చేసుకుంటే గట్లనే గంజాయి గిట్ల తాగితే చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. ఇది ఇట్లుంటే కొందరు అతివేగంతో బండ్లు నడతాలని వాళ్ళ మీద కూడా కేసులు పెడతామంటున్నారు. భూపాలపల్లిలో కొందరు పడుసు పోరగాళ్ళు గంజాయికి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటారని, ఈ అలవాటు మానాలని చెప్తున్నారు. దసరా పండుగ నాడు ఇష్టం వచ్చినట్టు తాగి గొడవలు పెట్టుకుంటే అరెస్ట్ చేసి కేసులు పెడతామంటున్నారు. చూసారు కదా, మీరెక్కడున్నా కూడా డ్రోన్ కెమెరా కళ్ళ నుండి తప్పించుకోలేరు. గట్లనే అనువనువు నిఘా నేత్రం గస్తీలా తిరుగుతుంటుంది. విచ్చలవిడిగా మందు తాగేటోళ్ళు జరంతా పైలం మారి, సరేనా? చూశారు కదా లచ్చక ముచ్చట్లు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.